పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు రాజకీయంగా సమాధే అన్న అభిప్రాయం ఆయన అనుచరుల నుంచే వినిపిస్తోంది. గెలిస్తే తన బలమే అని పవన్ గొప్పలు పోవడం గ్యారంటీగా కనిపిస్తుంటే, ఓటమి పాలైతే కనుక వర్మ వెన్నుపోటు పొడిచారనే నెపన్నెట్టేసేందుకు జనసేన క్యాడర్ రెడీగా ఉంది. ఫలితం ఏదైనా తమ నాయకుడికి పొలిటికల్ ఫ్యూచర్ డేంజరే అని వర్మ వర్గీయులు బలంగా నమ్ముతున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి పవన్ వర్మల మధ్య సఖ్యత వీధుల్లో మాత్రమే కనిపిస్తోంది. ఇద్దరి మధ్య అంతర్గతంగా ఎన్నెన్నో ఉన్నాయని జనసేన నాయకులు చెబుతున్నారు. ఆఖరి నిమిషం వరకు డైలమాలో ఉన్న పవన్ టీడీపీ బీజేపీలతో కలిసి జనసేన ఉమ్మడిగా ఎన్నికలకు వెళుతూ ఉండడం, తన సామాజిక వర్గీయులైన కాపు ఓటర్లు అధికంగా ఉన్నందున పవన్ పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని ఎంచుకుని పోటీకి దిగారు. పిఠాపురం నుంచి 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 47,080 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఎస్విఎస్ఎన్ వర్మ 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో 14,992 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న వర్మను పొత్తుల మాటున పక్కకు నెట్టి పవన్ కళ్యాణ్ సీటు చేజిక్కించుకున్నారు. అసెంబ్లీ సీటు చేజారడంతో జనసేనకు సహకరించే ప్రసక్తే లేదని, అనుయాయుల సహకారంతో మళ్లీ ఇండిపెండెంట్గా రంగంలోకి దిగుతానని గొప్పలు పోయిన వర్మతో బాబు మంతనాలు జరిపి పవన్ కు సహకరించేందుకు ఒప్పించారు. బాబు చెప్పడంతో అయిష్టంగా ప్రచారంలోకి దిగిన వర్మ తమ నేత పవన్తో ఎనలేని సఖ్యతను ప్రదర్శిస్తున్నారు. ఎన్నికలు అయ్యే వరకు స్వరం వర్మ చేతుల మీదుగా సాగాలన్న ధోరణిలో పవన్ ఉన్నారంటున్నారు వర్మ అనుచరుడు. వాస్తవంగా జనసేన టీడీపీ వ్యవహారాలు ఆ దిశగా లేవనేది క్షేత్రస్థాయిలో పరిశీలకుల విశ్లేషణ. మరోవైపు మిత్రపక్షంలోని బీజేపీది పిఠాపురంలో నామమాత్రపు పాత్రేనని అంటున్నారు. ఈ పరిస్థితిలో వర్మ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. పవన్ గెలుపోటముల్లో ఏదైనా సరే తనకు కష్టకాలమేనంటూ వర్మ తన ముఖ్య అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారట. పవన్ది మాటపై నిలబడే తత్వం కాదని ఇప్పటికే చాలా అంశాల్లో నిర్ధారణ అయింది. ఆయన నాలుక ఎన్ని వంకర్లైనా తిరుగుతుంది, అవసరానికి వాడుకుని ఎన్నికలయ్యాక తూచ్ నీకు నాకు చెల్లు అనడన్న గ్యారంటీ ఏంటి అనే ప్రశ్నను విజయవాడలో టీడీపీ ముఖ్య నాయకుని వద్ద వర్మ వ్యక్తం చేశారట. వర్మ సంగతి సరే, ఎన్నికలయ్యాక అసలు పవన్ పిఠాపురం వైపు చూస్తారా అనే అనుమానాలు జనసేనతో పాటు టీడీపీ క్యాడర్లోనూ లేకపోలేదు. 2014 ఎన్నికల్లో ఓడిన తర్వాత 2 పర్యాయాలు మాత్రమే ఆయన గాజువాకొచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసనకు సంఘీభావం తెలిపేందుకు ఒకసారి, పార్టీ నాయకులతో సమావేశానికి మరోసారి వచ్చారు. భీమవరానికి కూడా అంతే. 2023లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన జనసేన అధినేత ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో 2024 ఫిబ్రవరి 21న ముఖ్య నాయకులను కలుసుకునేందుకు మరోమారొచ్చారు. పోటీకి పిఠాపురాన్ని ఎంచుకున్నప్పటికీ అదంతా సేఫ్ సీట్ కాదనే అనుమానాలు పవన్ వర్గంలో లేకపోలేదు. ఇదివరకే సొంత జిల్లాలోని భీమవరం నుంచి పవన్ ఓటమి చెందగా, ఆయన సోదరుడు చిరంజీవి సైతం సొంత నియోజకవర్గమైన పాలకొల్లులో పరాభవం చవిచూశారు. మరో సోదరుడైన నాగబాబు సైతం నరసాపురం లోక్సభ అభ్యర్థిగా ఓడిపోయారు. వీటన్నింటినీ పరిశీలిస్తే గోదావరి జిల్లాలో కొణిదెల కుటుంబానికి సానుకూలం కాదనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. కాగా పవన్ కళ్యాణ్ ధోరణికి పిఠాపురం నియోజకవర్గం ఓటర్లు ముక్కును వేలేసుకుంటున్నారు. సినీ యాక్టర్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పవన్ను కలవాలనుకునే వారికి ఏమాత్రం సాధ్యపడటం లేదు. ఈ విషయమై కొందరు నచ్చజెప్పగా ముందుగా నిర్ణయించుకున్న వారిలో రోజుకు 50 నుంచి 60 మందికి సెల్ఫీలు దిగే అవకాశం ఇస్తానని సెలవిచ్చారట. ఈ లెక్కన రానున్న 30 రోజుల్లో గరిష్టంగా 1500 నుంచి 1800 మందిని కలుసుకోగలరన్నమాట. అది ఆయన నెల రోజుల పాటు నియోజకవర్గంలో నిలకడగా ఉన్న పక్షంలోనే. లేదంటే అదీ లేదు. ఇప్పుడే ఇలాగైతే ఎన్నికల తర్వాత తమ పరిస్థితి ఏమిటని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పవన్ కు పోటీదారైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత విద్యాభ్యాసం అనంతరం టీడీపీలో చురుకుగా ఉంటూ జెడ్పీ చైర్పర్సన్గా, రాజ్యసభ సభ్యురాలుగా, ఎమ్మెల్యేగా, లోక్సభ సభ్యురాలుగా పిఠాపురం నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు కలిగి ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వంగ గీతను మా అమ్మాయి అని చెప్పుకునేంతగా అందుబాటులో ఉంటూ కలిసిపోతారని, ఆమెతో పోటీ పడటం అంత సులువు కాదని టీడీపీ జనసేన ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.